హాయ్, వెల్కమ్ టు షో సాయి ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ టేస్టీ దొండకాయ ఫ్రై. చేసుకునే విధానం కూడా చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్గా చేసేసుకోవచ్చు, అలాగే టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. దానికోసం ముందుగా దొండకాయల్ని ఫస్ట్ మనం దొండకాయల్ని నీట్గా కడిగేసి పెట్టుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకుంటూ నీట్గా కడిగేసుకోండి. ఇలా కడిగిన తర్వాత వాటర్ అంతా పోయేటట్టు ఇలా సైడ్కి పెట్టేసేయండి. వాటర్ మొత్తం పోయిన తర్వాత దొండకాయలకి ఇలా సైడ్స్ని కట్ చేసి తీసేసేయండి. తర్వాత మధ్యలోకి కట్ చేసి ఇలా మధ్యలోకి కట్ చేసి సన్న సన్న ముక్కల్లాగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. మనకి ఎంత కావాలంటే అంత సన్నగా కట్ చేసుకోండి. ఇలాగా మొత్తం దొండకాయల్ని అలాగే కట్ చేసి పెట్టుకోండి. చూసారు కదా, ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత ఒక ఆనియన్ని కూడా అలాగే సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి అది కొంచెం వేడైన తర్వాత ఆయిల్, మనం ఫ్రై ఐటెం చేస్తున్నాం కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేసిన తర్వాత ఆవాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, ఆనియన్స్ మనం ఇంతా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవిటిని వేసేసి ఒకసారి కలపండి. తర్వాత శనగపప్పు 1 స్పూన్, అలాగే మినపప్పు కూడా 1 స్పూన్. శనగపప్పు మినపప్పు మీ ఇష్టం అండి, ఆప్షన్ అది, వేసినా వేయకపోయినా ఏం పర్లేదు. కొంచెం కరివేపాకు కూడా వేసేసి ఒకసారి ఇలా కలిపేసేయండి. ఒకసారి ఇలా కలిపేసిన తర్వాత మనం ఇందాక కట్ చేసుకుని పెట్టుకున్న దొండకాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేసి కలిపేసేయండి. ఆనియన్స్ని మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించకండి, జస్ట్ కొంచెం ఇలా కలిపేసిన తర్వాత వెంటనే దొండకాయ ముక్కలు వేసేసేయండి. ఎందుకంటే దొండకాయ ముక్కలు ఫ్రై అయ్యేటప్పుడే ఆనియన్స్ కూడా ఫ్రై అవుతాయి. ముందుగానే ఫ్రై అయితే మాడిపోతాయి కాబట్టి ముందు ఎక్కువ ఫ్రై చేయకండి, ఆనియన్స్ని దొండకాయ ముక్కలతో పాటే వేగిపోతాయి. చూడండి, ఇలా కలపండి. ఇలా కలుపుతూ మంటని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుతూ ఉండండి. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టండి, తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉండండి. సరే కదా, మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కారం 1 స్పూన్, సాల్ట్, సాల్ట్ కారం అనేటివి మన టేస్ట్కి సరిపోయేటంత చూసి వేసుకోండి. ధనియాల పొడి 1 స్పూన్, జీలకర్ర పొడి 1 స్పూన్, కొబ్బరి పొడి 1 స్పూన్, ఇప్పుడు వీటన్నిటిని వేసిన తర్వాత అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి ఇలా కలిపేసేయండి. కొంచెం గరం మసాలా అండి, చిటికేటంతానే గరం మసాలా వేయండి, ఎక్కువ అవసరం లేదు. గరం మసాలా కూడా వేసిన తర్వాత కలిపేసి కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసి కొత్తిమీర కూడా వేసేసేయండి. ఇప్పుడు ఫైనల్గా మొత్తం బాగా కలిపేసేయండి. అంతే అండి, ఎంతో టేస్టీగా అందరూ ఇష్టపడే దొండకాయ ఫ్రై కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
అలాగే మీకు ఎలా కుదిరింది అనేది కింద కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. చూసారు కదా, ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అండి ఎంత టేస్టీ. అండ్ దొండకాయ ఫ్రై కర్రీ రెడీ అయిపోయిందండి, రైస్ రొట్టి చపాతీలోకి అన్నిట్లోకి సూపర్గా ఉంటుంది.